హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయానండ్. నేను మీ తేజస్వి. ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్న్తో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఈ స్నాక్ వచ్చేప్పటికి చాలా హెల్దీ స్నాక్ అండ్ త్వరగా అయిపోతుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టొమాటో, ఒక ఆనియన్, ఒక క్యారెట్ అండ్ ఒక కప్ వచ్చేపటికి బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ముక్కలు, సగం నిమ్మకాయ బద్ద, సో పచ్చిమామిడికాయ ఒక సగం కాయ తీసుకున్నాను. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో స్వీట్ కార్న్ ఏంటంటే ఒలిచేసుకుని చక్కగా బాయిల్ చేసేసుకుని ఒక కప్పుడు తీసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. దీంట్లో మనం కావాలంటే కీరదోసకాయ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆ రోజు అందుబాటులో లేదన్నమాట. తర్వాత ఒక కప్పు ఫ్రైడ్ పీనట్స్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అంటారు కదా చట్నీ పప్పు, అది కూడా తీసుకోవాలి. స్వీట్ కార్న్ ఏ కప్పు అయితే మెజర్మెంట్ తీసుకున్నానో అదే కప్పుకి నేను మరమరాలు తీసుకున్నాను. సో మీరైతే మరమరాల ప్లేస్లో అటుకులు కూడా వాడుకోవచ్చు. చక్కగా అటుకులను తడిపేసుకుని పిండేసుకుని కూడా వాడుకోవచ్చు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక పెద్ద కప్పు తీసుకుని కలుపుకోవడానికి వీలుగా దాంట్లో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ముందుగా అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, తర్వాత చక్కగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు, తర్వాత టమాటో ముక్కలు, వీటన్నిటిని నేను యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ క్యారెట్ ముక్కలు. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ వచ్చేప్పటికి నేను వెజిటేబుల్ కట్టర్ ఉంది కదా, సో అందులో వేసేయడం వల్ల నాకు అన్నీ ఒకటే షేప్లో వచ్చేసాయన్నమాట. సో ఇప్పుడైతే పుదీనా అవైలబిలిటీగా ఉంది, నేను పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మనం వేయించి శనక్కాయలు ఉన్నాయి కదా అవి కూడా, అండ్ 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు తీసుకున్నాం కదా చట్నీ పప్పు అంటారు, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు కూడా నీకు 1/2 టీ స్పూనే పట్టింది. తర్వాత ఒక 1/2 టీ స్పూను కారం కూడా యాడ్ చేశాను. తర్వాత నిమ్మకాయ వచ్చేప్పటికి సగం బద్ద తీసుకున్నాం కదా, అదైతే ఫస్ట్ కొంచెం పిండేసుకొని మళ్ళీ మనకి పులుపు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడైతే మనం వేసుకున్న పదార్థాలన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక కప్పు మరమరాలు తీసుకున్నాం కదా, సో ఆ స్వీట్ కార్న్ ఏ మెజర్మెంట్కి తీసుకున్నామో అదే కప్పుకి మరమరాలు తీసుకున్నాను. సో ఆ మరమరాలు వచ్చేపటికి ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ మరమరాల ప్లేస్లో మీరు చక్కగా అటుకులు కూడా వాడుకోవచ్చు. అటుకులు కూడా చాలా బాగుంటుంది చాట్కి. సో ఇప్పుడు చూసారు కదా, మనం ఇప్పుడు ఒకసారి ఉప్పు పులుపు మనకి చెక్ చేసుకుని ఏది తక్కువకుంటే అది మనం దాంట్లో కలుపుకొని మిక్స్ చేసుకుంటే మన చాట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ వెరీ సింపుల్ అండ్ వెరీ హెల్దీ స్నాక్ అన్నమాట ఇది. సో మేము ఇక్కడ చెన్నైలో షాపింగ్ చేసుకోవడానికి టీ నగర్ వెళ్ళినప్పుడు అక్కడైతే ఈ చాట్ బాగా దొరికేది. ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో మనం షాపింగ్కి వెళ్ళలేం కాబట్టి సో నేను ఈ చాట్ని ఇంట్లోనే తయారు చేసుకుని తింటున్నాం అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. డైటింగ్ చేసే వాళ్ళకైతే ఒక బౌల్ తీసుకుంటేనే మనకి చక్కగా పొట్ట ఫుల్ అయిపోతుంది. దీంట్లో అయితే ఇంకా మిగతా వెజిటేబుల్స్, కీరదోసకాయ, క్యాబేజీ ఇవి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయానండి నేను.